నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దుమ్ము రేపింది. టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. నాలుగో విడతలో మొత్తం 3,299 పంచాయతీలకు గాను 554 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఎన్నికలు జరిగిన 2,743 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారుడు 2,588 పంచాయతీలను గెలుచుకున్నారు. టీడీపీ కేవలం 547 పంచాయతీలతో సరిపెట్టుకుంది. బీజేపీ జనసేన కూటమి 75 పంచాయతీల్లో విజయం సాధించారు. జిల్లాల వారీగా నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 274 పంచాయతీలకు గాను వైసీపీ 219, టీడీపీ 49 పంచాయతీలను గెలుచుకోగా బీజేపీ జనసేన కూటమికి 3, ఇతరులు మరో 3 చోట్ల విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 296 పంచాయతీలకు గాను వైసీపీ 239 చోట్ల, టీడీపీ 50 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ జనసేన కూటమికి 1, ఇతరులు మరో 6 చోట్ల విజయం సాధించారు. ఇక విశాఖపట్నం జిల్లాలో చూస్తే మొత్తం 117 పంచాయతీలకు గాను వైసీపీ 89 చోట్ల విజయం సాధించగా టీడీపీ 22, బీజేపీ జనసేన కూటమి 4, ఇతరులు మరో 2 చోట్ల విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 263 పంచాయతీలకు గాను వైసీపీ 181 చోట్ల విజయదుందుభి మోగించింది. టీడీపీ 65 చోట్ల, బీజేపీ జనసేన కూటమి 8 చోట్ల, ఇతరులు మరో 9 స్థానాలను గెలుచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 273 పంచాయతీలకు గాను వైసీపీ 157 చోట్ల గెలవగా టీడీపీ 58 స్థానాలు, బీజేపీ జనసేన కూటమి 37 స్థానాలు, ఇతరులు మరో 21 స్థానాలు గెలుచుకున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 288 పంచాయతీలకు గాను వైసీపీ 217 పంచాయతీలను గెలుచుకోగా టీడీపీ 63, బీజేపీ జనసేన కూటమికి 1, ఇతరులు మరో 7 చోట్ల విజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 208 పంచాయతీలకు గాను వైసీపీ 179 చోట్ల విజయదొందుభి మోగించింది. టీడీపీ 25 చోట్ల, బీజేపీ జనసేన కూటమికి 1 చోట, ఇతరులు మరో 3 చోట్ల విజయం సాధించారు. గుంటూరు జిల్లాలో మొత్తం 266 పంచాయతీలకు గాను వైసీపీ 187 పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ 73, బీజేపీ జనసేన కూటమికి 4, ఇతరులు మరో 2 చోట్ల విజయం సాధించారు. నెల్లూరులో మొత్తం 236 పంచాయతీలకు గాను వైసీపీ 199 పంచాయతీల్లో గెలిచింది. టీడీపీ 26 చోట్ల, బీజేపీ జనసేన కూటమి 1 చోట, ఇతరులు మరో 10 చోట్ల విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 375 పంచాయతీలకు గాను వైసీపీ 330 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ 40 చోట్ల గెలవగా ఇతరులు మరో 5 చోట్ల విజయం సాధించారు. ఈ జిల్లాలో బీజేపీ జనసేన కూటమికి ఒక్క స్థానం కూడా రాకపోవటం గమనార్హం. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో చూస్తే మొత్తం 222 పంచాయతీలకు గాను వైసీపీ 205 పంచాయతీలు గెలుచుకుంది. ఇక్కడ టీడీపీకి ఒక్క స్థానం కూడా రాకపోవటం అనేది విశేషంగా చెప్పుకోవాలి. బీజేపీ జనసేన కూటమి 15 చోట్ల విజయం సాధించగా ఇతరులు 2 పంచాయతీలు గెలుచుకున్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం పంచాయతీలు 292 కాగా వైసీపీ 230 చోట్ల, టీడీపీ 50 చోట్ల విజయం సాధించగా ఇతరులు మరో 12 పంచాయతీలు గెలుచుకున్నారు. ఈ జిల్లాలో బీజేపీ జనసేన కూటమి ఖాతా తెరవలేదు. అనంతపురం జిల్లాలో చూస్తే 184 పంచాయతీలకు గాను వైసీపీ 156 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ 26 చోట్ల, ఇతరులు మరో 2 పంచాయతీలు గెలుచుకోగా బీజేపీ జనసేన కూటమి ఈ జిల్లాలో ఖాతా తెరవలేదు.